పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీళ్ల దోపిడీ నాలుగింతలు పెరిగిందన్నారు మంత్రి ఉత్తమ్. శ్రీశైలం నీటిని ఏపీ ఖాళీ చేస్తున్నా బీఆర్ఎస్ చూస్తూ ఉండిపోయిందని విమర్శించారు. కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకే బీఆర్ఎస్ అంగీకరించి రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం రిలీజ్ చేశారు ఉత్తమ్. కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా సాధించడంలో బీఆర్ఎస్ ఫెయిల్ అయిందన్నారు. ఏపీకి నీళ్లిచ్చి దక్షిణ తెలంగాణను ఎండబెట్టారని మండిపడ్డారు. రాష్ట భవిష్యత్ను బలిపెట్టి ఏపీ నీళ్ల దోపిడీకి బీఆర్ఎస్ సహకరించిందన్నారు ఉత్తమ్. జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల పంపిణీకి గత ప్రభుత్వం 2015 అంగీకరించి ఆ తర్వాత చాలా సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న విషయం ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నాను. ఏడాదికోసారి నీటి పంపిణీపై రెండు రాష్ట్రాలకు చెందిన మీటింగ్లు జరిగినప్పుడల్లా తాత్కాలిక వాటాలకి ఒప్పందం చేసుకున్నారు. అంటే 512-299 ఎవ్రీ ఇయర్ రిపీట్ చేసుకున్నారు. దీని ప్రకారం కృష్ణాలో మనకు 555 టీఎంసీల నీళ్లు, ఏపీలో కృష్ణా పరివాహక ప్రాంతం 32% మాత్రమే, దామాషా ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 256 టీఎంసీలు రావాలి. సహజ వనరుల పంపిణీ సూత్రాలు వేటిని పరిగణలోకి తీసుకున్నా తెలంగాణకి 555 టీఎంసీలు రావాలి. అందుకు భిన్నంగా గత ప్రభుత్వం